అంటే అడిగేవాడు లేకపోతే అడిగితే దాడులు చేయించనే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా జీబ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఇసుక ఫ్రీ అవునా కదా, ఉచిత ఇసుక. ఆరో ట్రాక్టర్ 1,000 రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా, 5,000 రూపాయలు అవునా కాదా. ఎక్కడికి పోతున్నాను నాకైతే అర్థం కావడం లేదు. 40,00,000 మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్లు పాలైపోయారు. కానీ ఇతనికి మాత్రం ఏమాత్రం కూడా లెక్కలేనితనం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఒకటి ఆలోచించాడు, ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ ఈ రాజ్యాన్ని ఒక నియంత మారిగా పరిపాలించాలనుకున్నాడు. ఇతను ఒక అహంకారి, అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్. ఈ రెండుకు తోడు విధ్వంసమైన అలవాటు. మీరు ఒకసారి ఆలోచించిన గతాన్ని, ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు. ఈయన రావడం రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టానని ప్రజావేదికని కూల్చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేర ప్రవృత్తి, నేరాలు ఘోరాలు చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు. దీనికి తోడు దోపిడీ, మామూలు దోపిడీ కాదు, బందీపోట్లకు మించిపోయిన దోపిడీ అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం, ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ, ఇంకొక పక్క పోలీసులు వత్తాసు, ఈ రెండూ కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి, మామూలు సెటిల్మెంట్లు కాదు. మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని, ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతా ఉందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు. అందుకే మీకు హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాధ్యత మా కూటమిదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే, మొన్న మీరు చూశారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పరిపాలన తెలిసిన వాడు